సింగిల్ స్క్రీన్ థియేటర్ల నుంచి జనాల్ని మల్టీప్లెక్స్ల వైపు నడిపించిన పీవీఆర్ సంస్థ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్లను అందుబాటులోకి తీసుకొచ్చి ప్రేక్షకులకు సరికొత్త సినిమా అనుభూతిని అందించింది. అయితే కరోనా తర్వాత పరిస్థితుల్లో జనాలు థియేటర్లకు రావడం తగ్గించేశారు. ఓవైపు టికెట్ల రేట్లు పెరగడం, మరోవైపు సినిమాలు రిలీజ్ అయిన కొద్ది రోజులకే ఓటీటీలకు వచ్చేస్తూ ఉండడంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. గతేడాది ఐనాక్స్తో కలిసి పీవీఆర్ దేశంలోనే అతిపెద్ద మల్టీప్లెక్స్ సంస్థగా మారింది. ఐనాక్స్ విలీనం తర్వాత పీవీఆర్కు నష్టాలు పెరిగాయి. దీంతో గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జనవరి నుంచి మార్చి వరకు 333 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 50 స్క్రీన్లను మూసివేయాలని పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయించింది. మల్టీప్లెక్స్ స్క్రీన్ల నిర్వహణలో 1 స్థానంలో ఉన్న పీవీఆర్ గత కొంతకాలంగా భారీగా నష్టాలను ఎదుర్కొంటోంది. 2021-22 సంవత్సరంలోనూ 100 కోట్లకు పైగా నష్టపోయింది. దీంతో నష్టాలను తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా దేశవ్యాప్తంగా 50 స్క్రీన్లను మూసివేస్తున్నారు. స్క్రీన్లను మాత్రమే మూసివేస్తున్నామని, మల్టీప్లెక్స్లలోని మాల్స్ను కొనసాగిస్తామని తెలిపింది. భారత్తో పాటు శ్రీలంకలో కలిపి పీవీఆర్ ఐనాక్స్ మొత్తం 1683 మల్టీప్లెక్స్ స్క్రీన్లను నిర్వహిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 168 స్క్రీన్లను పీవీఆర్ ఐనాక్స్ ప్రారంభించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 150 స్క్రీన్లను ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందులో 9 స్క్రీన్లు ఇప్పటికే ప్రారంభం కాగా మరో 15 స్క్రీన్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన స్క్రీన్లు ఇప్పుడు నిర్మాణ దశలో ఉన్నాయి. వరుస నష్టాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో పీవీఆర్ ఐనాక్స్ దేశవ్యాప్తంగా 50 స్క్రీన్లను మూసివేస్తోంది. గత కొంతకాలంగా విడుదలవుతున్న హిందీ, ఇంగ్లీషు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్నాయి. దీంతో అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాకపోవడంతో భారీగా నష్టాల్లోకి జారిపోయింది. ఇక స్క్రీన్లను మూసేయడం తప్ప మరో మార్గం లేదని పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయించింది.